బ్యానర్ స్టోరీ. ఏంటో తెలుసా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్ర రాష్ట్రానికి నెంబర్ వన్ స్థానం వచ్చింది అని చెప్పి మళ్ళా బిల్డప్. బింద ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ఇవాళ దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో ఏపీలో నెంబర్ వన్ స్థానంలో, ఇప్పుడు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. పేపర్లో ఆ ఐటమ్ చూసి నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. దానికి ఎంత పెద్ద పబ్లిసిటీ ఇచ్చారు తెలుసా? వరల్డ్ బ్యాంక్ వాళ్ళంట ఆయన పాలన చూసి మెచ్చుకుని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తనకు నెంబర్ వన్ స్థానం ఇచ్చారు అని చెప్పి ఊదర కొట్టడం మొదలు పెట్టాడు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ కు నెంబర్ వన్ ర్యాంక్ రావడం పట్ల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కృషి వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు ఆయన. తన గొప్పదనం చూసి మనమంతా కడుపు నింపుకోవాలంట. ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలు ఇవేవీ కూడా రాకపోయినా కూడా ఇవన్నీ వచ్చేసినట్టుగానే మనం భావించుకుని ఆనందపడాలి అట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాజెక్టులోనూ పెట్టుబడులు పెట్టబోమని లులూ గ్రూప్ భారతదేశ సంచాలకుడు అనంతరం ఓ ప్రకటనలో తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఏ బుద్ధున్నోడైనా కూడా ఎలా ఇచ్చాడబ్బా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన విధానాల వల్లనే సులభతర వాణిజ్య విభాగంలో రాష్టం మొదటి ర్యాంకులో నిలిచిందని మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. ఇటువంటి వ్యక్తి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎవరైనా ఇచ్చారు అని అంటే నిజంగా ఆ ఇచ్చినోడి కన్నా బుద్ధుండాలా, తీసుకునేకైనా బుద్ధుండాలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరీ అంత అమాయకంగా కనబడుతున్నారా మీకు? అంటే మీరు ఏది చెప్తే అది వినేదానికి. ఆరు నెలలు మీరు తీర్థయాత్రలకు వెళ్తే 9 నెలలు కొడుకు ఎలా పుట్టిస్తాడని